చరణ్ రామ్ చరణ్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన వివరాలకి వెళితే హీరోయిన్ గా నటిస్తున్న సమంత రెమ్యూనరేషన్ ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు. ఇక తాజాగా జరిగిన షెడ్యూల్స్ లో రామ్ చరణ్ సమంతలపై ఒక పాటను చిత్రీకరించారు. అయితే ఈ మూవీలో సమంత పాత్రపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. హీరోయిన్ సమంత పాత్రకు మాటలుండవని, మూగ పాత్ర చేస్తోందని, అలాగే చూపులేని అమ్మాయిగా నటిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటినీ క్లారిఫై చేస్తూ చిత్ర యూనిట్ ఇదంతా అబద్దమని తేల్చేసిన సంగతి తెలిసిందే. సమంత మూగ పాత్ర గాని చూపులేని పాత్ర గాని చేయడం లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ మూవీలో సమంత పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో కీలకం సమంత పాత్రేనని అంటున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రను సమంత చేయడానికి కారణం కూడా సమంత లుక్స్ అని అంటున్నారు. ఇన్ని విషయాలను గమనించిన సమంత తనకి 2 కోట్ల రూపాయలు ఇస్తే గాని డేట్స్ ఇవ్వనంటూ చెప్పింది. అయితే సమంత అడిగినంత రెమ్యూనరేషన్ ని చిత్ర నిర్మాతలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు. మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.